వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం క్రాస్ కట్ బ్లౌజ్ కాకుండా మనం నార్మల్ కట్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి మనము నార్మల్ బ్లౌజ్ కట్టింగ్ కు చాలా చాలా ఈజీగా చాలా సింపుల్ గా ఏ విధంగా కట్టింగ్ చేసుకోవాలి మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనం క్రాస్ కట్ బ్లౌజ్ కి ఈ విధంగా సమానంగా ఈ బ్లౌజ్ పీస్ ను ఇలా సమానంగా పెట్టేసుకుని ఈ అంచులు అనేవి మనకు ఆపోజిట్ లో ఉండేలా చూసుకొని ఇలా మనం మార్కింగ్ చేసుకుంటాం కదా, దీంట్లోనే మనం నార్మల్ కట్ బ్లౌజ్ కూడా కట్ చేసుకోవచ్చు అండి. ఏంటంటే దానికంటే ఈజీగా చాలా చాలా సింపుల్ గా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను నార్మల్ బ్లౌజ్ కటింగ్ ఈ విధంగా మనకు ఇలా సగం కాకుండా మనము ఎంతవేలు కొలత ఉంటుందో అంతవేలు మాత్రమే మార్కింగ్ చేసుకున్నాము. అంటే ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా నేను చూడండి ఇలా సగానికి తీసుకోలేదు, సగానికి మధ్యలోనే తీసేసుకున్నాను. ఇలా చూడండి అర్థమవుతుందా, ఇక్కడ చూడండి ఇదేమో పెద్ద ఉంది, ఇదేమో చిన్న ఉంది. చూడండి ఇక్కడ సైడ్ ఇలా మనం మార్కింగ్ అనేది చేసుకుంటాము. ఇది కూడా మనకు ఇదేంటంటే ఈ బ్లౌజ్ పీస్ టూ బెడ్ జాకెట్ అండి. దీన్ని మనకు వాళ్ళు వాటర్లో వేసేసి ఇచ్చారు. సో మనకు ఈ ఖర్చులు అనేవి వస్తాయి, తప్పకుండా ఖర్చులు వస్తాయి. వీటిని అనేవి మనం రిమూవ్ చేసేసుకున్నాము. అంటే ఎక్స్ తగ్గులేం లేకుండా కట్ చేసుకోవాలి, ఎక్స్ తగ్గులేం లేకుండా కట్ చేసుకున్నాను ఇక్కడ నేను. ఈ విధంగా ఎక్స్ తగ్గులేం లేకుండా చూసుకొని మన కాల్తీ బ్లౌజ్ చూసుకున్నాము మనం. ఈవెన్ లెంత్ మనకు సరిపోతుందో లేదో, నడుము లూజ్కు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చాలా చాలా ఈజీగా బిగినర్స్ అయినా సరే ఈజీగా నేర్చేసుకుంటారండి ఈ నార్మల్ బ్లౌజ్ కట్టింగ్. చూడండి ఇలా నడుము దగ్గర నేను ఇలా పట్టేసుకున్నాను, ఈ ఖర్చుతో సహా ఇలా పట్టేసుకొని కొలుసుకున్నాను. నడుముని ఇలా సగానికి ఫోల్డింగ్ చేసేసుకొని ఈ ఖర్చులతో సహా నేను కొలుస్తున్నాను. మనకు సరిపోతుందండి, ఇది మన ఖర్చులతో సహా ఇక్కడ దాకా వచ్చేసింది. మనకు టక్సుల కోసం ఇక్కడికి సరిపోతుంది. మనకు ఇలా చూసేసుకొని మనకు సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని దీన్ని మనము ఎప్పుడైనా సరే పైనుంచి కిందికి అనేది మనం ఫోల్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి చూపిస్తా చూడండి, ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ ఇలా సగానికి ఫోల్డింగ్ చేసేసుకొని భుజాల దగ్గర ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని నడుము దగ్గర టక్స్ అనేది ఇలా పట్టేసుకోవాలి. ఇలా పట్టుకుని నడుము లూజ్ దగ్గర అంటే నడుము పావించి కుట్ల కోసం వదిలేసుకొని షోల్డర్ వచ్చేసి మనకు ఈవెన్ ఉంది, మనం కుట్ల కోసం ఈవెన్ వదిలేసుకుంటాము. ఇట్లా వదిలేసుకొని దీనికి మనం ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇంతవరకు చూసుకొని ఇలా సగానికి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇట్లా ఈ విధంగా. ఇది వచ్చేసి మనకు కింద ఈ కింది పార్ట్ వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. అర్థమైంది, ఇంకొకసారి చెప్తా చూడండి. ఇది వచ్చేసి మనం నడుము లూజ్ అనేది కొలుచుకున్నాము. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. ఇక్కడ చూడండి నడుము లూజ్ అనేది ఇలా సగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఈ టక్సులతో సహా ఈ టక్సులతో సహా నేను కొలుస్తున్నాను. ఇలా కొలుచుకున్న టక్స్ మనకు కుట్లు ఇదాక వచ్చేసాయి, మనకి ఇక్కడ దాకా వచ్చేసింది నడుము లూజు. ఇది కుట్ల కోసం ఇది నడుము టక్స్ వేసుకున్నా చూడండి, అందుకోసం మొత్తము ఇక్కడ దాకా వచ్చేసింది మనకు. దీంట్లోనే మనము ఆల్తి బ్లౌజ్ని ఇలా షోల్డర్ దగ్గర ఇలా సగానికి ఇలా పట్టుకొని ఇలా షోల్డర్ దగ్గర ఇలా సగానికి ఇలా పట్టేసుకొని నడుము దగ్గర టక్స్ ఉంటుంది కదా, ఈ టక్స్ని ఇలా పట్టుకున్నట్లయితే మనకు పొడుగు అనేది వచ్చేస్తుంది, జాకెట్ పొడుగు వస్తుంది. ఇది కంపల్సరిగా ప్రతి ఒక్కరు అనేది జాగ్రత్తగా గమనించాలండి. పొడుగుదారని మనకు ఎక్కువ లేకుండా ఉండాలి. చూడండి ఈ విధంగా వచ్చేసింది మనకు, ఇక్కడ దాకా వచ్చేసింది మన కుట్ల కోసం. ఇంకొంచెం పైకి అనేది మార్కింగ్ చేసేసాను, ఇక్కడ మార్కింగ్ చేసేసాను. దీని కాడ మనం ఇలా ఒక ఏలు పెట్టుకొని దీన్ని ఇక్కడ పైన క్లాత్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ కొంత తీసుకున్నాము. ఇది వచ్చేసి మనకు ఈ మార్కింగ్ దగ్గర నేను ఇలా ఫింగర్ ఇలా పెట్టేసుకొని ఈ విధంగా ఇలా ఫోల్డింగ్ చేసేసాను. చూడండి అర్థమవుతుందా, ఈ విధంగా సమానంగా ఎక్కడ హెచ్చుతగ్గులు లేకుండా ఇలా సమానంగా చూసుకొని ఇలా మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా మొత్తం అనేది ఫోల్డింగ్ చేసేసేయండి. ఇప్పుడు మనము ఇంకొకసారి మీకు పైనుంచి కిందికి కొలుచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి మనకు ఎప్పుడైనా సరే బ్లౌజ్ నార్మల్ కట్టింగ్ కు ఇలా మత్త పెట్టుకున్న తర్వాత పైనుంచి ఒకసారి కిందికి ఫోల్డింగ్ కరెక్ట్ గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. కుట్ల కోసము ఒక అర్ధ ఇంచు వేలు కుట్ల కోసం తీసేస్తున్నాను. పైన షోల్డర్ జాయింటింగ్ చేసుకుంటాం కదా, భుజాలు జాయింటింగ్ చేసుకుంటాం కదా, దానికోసము ఒక అర్ధ ఇంచు కుట్ల కోసం వదిలేశాను. అలాగే మళ్ళీ షోల్డర్ దగ్గర ఇలా సగం పట్టుకొని నడుము లూజ్ అనేది ఒకసారి చెక్ చేస్తున్నాను.
ఇక్కడ దాకా వచ్చేసింది మనకు పర్ఫెక్ట్ కొలత అనేది వచ్చేసిందండి. ఇందాక కొలిచాను కదా, సేమ్ అలాగే వచ్చేసింది చూడండి. ఇక్కడ పావు మనం నడుము ముక్క సపరేట్ గా జాయింటింగ్ చేసుకుంటాం కదా, దానికోసం ఒక పావు ఇంచు కుట్ల కోసం వదిలేసాను. ఇప్పుడు నెక్ అనేది కొలుచుకున్నాము. నెక్ వచ్చేసి మనకు ఇది 2 ఇంచెస్ అయితే సరిపోతుందండి, 2 ఇంచెస్ నెక్. అలాగే షోల్డర్ ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా షోల్డర్ అనేది కొలుచుకోవాలి, అంటే భుజాలు ఎంతమైనా ఉంటాయో కొలుచుకోవాలి ఆల్తి బ్లౌజ్. ఇదైతే ప్రతి ఒక్కరికి సన్నగా ఉన్న వాళ్ళకి 2 అయితే సెట్ అవుతుందండి, ప్రతి ఒక్కరికి 2 అయితే సెట్ అవుతుంది. 2 కంటే తక్కువ పెట్టుకోకండి, మనకు సంక దగ్గర టైట్ గా వచ్చేస్తుంది. సో అందుకోసం ఇక్కడ వచ్చేసి భుజాల దగ్గర పావించి ఇక్కడ కుట్ల సైడ్, ఇక్కడ పావించు కుట్ల కోసం వదిలేసుకోవాలి, ఇక్కడ సైడ్ పావించు కుట్ల కోసం వదిలేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా, అంటే మనకు ఆర్ము లెంత్ వచ్చేసి సన్నగా ఉన్న వాళ్ళకి 5½ అయితే సెట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి సన్న ఉన్న వాళ్ళకి 5½ అయితే సంక కోసం సెట్ అవుతుందండి. ఇది ఈ కొలతలు అయితే అసలు ఎప్పుడు కానీ మారవు. సో మీరు ఇలా గుర్తు పెట్టుకోండి. ఇది వచ్చేసి షోల్డర్ మనకి ఎంతవరకు వచ్చేసిందో ఒకసారి కొలుచుకోండి. మనకు 5 వచ్చేసిందండి, 5. ఇది 3 ఉంది, 3.1 ఉంది ఎక్కువ, 3.1 ఉన్నందువల్ల మనకు 5.1 వచ్చింది మనకి. ఇక్కడ ఇదే మార్కింగ్ మనం ఇక్కడ చేసుకున్నాము చూడండి. ఈ 5½ దగ్గర మనము ఈ ఎటువంటి మీరు స్కేల్ అయినా యూజ్ చేయండి, మేము స్కేల్తో మీకు చూపిస్తున్నాను. స్కేల్స్ అయితే పర్ఫెక్ట్ వచ్చేస్తాయి అనేసి నేను స్కేల్తో చూపిస్తున్నాను చూడండి. ఈ గీత ఏమైనా సొట్టగా వచ్చిందో సక్కగా వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ నుంచి మనకు సొట్టగా వచ్చేసింది చూడండి. ఈ విధంగా మనము సక్కగా ఉండేలా చూసుకొని ఒక మార్క్ అనేది మళ్ళీ సక్కగా గీత తీసుకోవాలి. ఈ విధంగా 5½ దగ్గర నేను మార్క్ చేసేసాను. ఇక్కడ ఆర్మ్ రౌండ్ కోసము మనము సన్నగున్న వాళ్ళకి 1.2 గీతలు అయితే తీసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ సార్ము ఈ బాక్స్లో సగంలో ఈ విధంగా 1.2 దగ్గర ఇలా మార్క్ చేసేసుకొని ఈ విధంగా సంక రౌండ్ అనేది దీన్ని చేసుకుంటూ వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి మనకు ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా మనం కొలత అనేది తీసుకున్నాం కదా, ఈ విధంగా మనకు మనకి దాకా వచ్చేసింది. నేను ఇక్కడ మనకు మట్ట పెట్టుకున్నాం కదా, దానికి కరెక్ట్గా గీత రావాలి అనేసి నేను ఈ విధంగా మనము ఎక్కడ పొరపాటు లేకుండా ఈ విధంగా ఒక బాక్స్ పుట్టేసుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నెక్ కొలుచుకున్నాము. నెక్ వచ్చేసి మనము నడుము లూజ్ ఇలా పట్టేసడానికి ఇలా పట్టేసుకొని ఈ నెక్కు దగ్గర ఇలా పట్టుకొని మన ఎనుకల భాగం కొలుస్తున్నా నేను. ఇక్కడ ఎనుకల భాగం అనేసి మనకు పైది రాదండి ఎనుకల భాగానికి, మనకు ఇది కిందిది మాత్రమే ఎనుకల భాగము, ఇది పైది వచ్చేసి మనకు ఫ్రంట్ భాగం వస్తుంది. మనకు ఎనుకల భాగం నెక్ వచ్చేసి మనకి ఇడుకుంది, పావించు కుట్ల కోసం పైకి వదిలేసుకోవాలి. ఇక్కడ పైన 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ తీసేసుకున్నాము. ఇది మళ్ళీ కట్ చేసుకుందామండి. ఇది ఇప్పుడు నెక్ ఫ్రంట్ భాగం కొలుచుకున్నాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అంతా అయిపోయింది చూడండి, బ్యాక్ పార్ట్కైనా ఫ్రంట్ పార్ట్కైనా మొత్తం కొలత అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కు మనం ఇట్లా షోల్డర్కి ఇలా సగం పట్టేసుకొని ఉక్స్ల పట్టి దగ్గర ఇలా మెయిన్ టక్స్ని ఇలా పట్టుకొని మనము ఫ్రంట్ భాగం కొలత అనేది తీసుకోవాల్సి ఉంటుంది. కుట్ల కోసం 1/2 ఇంచ్ పైన వదిలేసుకోవాలి. కుట్ల కోసం 1/2 ఇంచ్ పైన వదిలేసుకొని ఇక్కడ మనకు ఎంతవరకు ఉందో క్రాస్ బెల్ట్ గీత ఉంది చూడండి కుట్టు, ఆ కుట్టు దగ్గరికి గీత గీసుకోవాలి. కుట్ల కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకు నెక్ కూడా కొలుచుకున్నాము. 1/2 ఇంచ్ కుట్ల కోసం వదిలేసుకున్నాం కదా, దీన్ని చక్కగా గీత గీసుకోండి. మనకి ఏంటంటే కుట్టేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది, ఒక టక్స్లు పెట్టుకోవాలి కదా, టక్స్లు పెట్టుకుంటే మీకు ఈజీగా తొందరగా అనేది కటింగ్ చేసేసుకోవచ్చు, అలాగే స్టిచ్చింగ్ కూడా చేసేసుకోవచ్చు చూడండి. ఇది మనకి వెనుకల పార్ట్ కూడా నేను ఇక్కడ డ్రాయింగ్ అనేది చేసేస్తున్నాను. మీరు వెనుకల పార్ట్ డ్రాయింగ్ చేసుకున్నారంటే ఫ్రంట్ పార్ట్ ఈజీగా తీసేయడానికి, ఈజీగా కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో అందుకోసం నేను బ్యాక్ పార్ట్ అనేది మీకు ఈ విధంగా మార్కింగ్ చేసేసాను. ఇది కింద వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది పైన వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ మనకు నెక్ ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇది ఆల్తి బ్లౌజ్కు ఉక్సుల పట్టి సైడ్ తీసుకుంటున్నాను. ఈడ భుజాల మీద ఒక కుట్టు కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి కొలుచుకోవాలి. మనం కుట్ల కోసం ఒక గీత గీసుకున్నాం చూడండి, ఇది పైన కుట్ల కోసమే వదిలేసాము. ఇక్కడ నుంచి కొలుచుకోవాలి బ్లౌజ్, ఇక్కడ నుంచి ఇక్కడ మనం ఫోల్డింగ్ చేసుకున్నాం చూడండి. ఈ ఫోల్డింగ్కు ఇలా సమానంగా వచ్చేలా ఇలా చూసుకోండి ఒకసారి, ఇలా సమానంగా వచ్చింది. ఇక్కడ ఇక్కడ వరకు వచ్చేసింది మనకు సమానంగా, ఇక్కడ వరకు వచ్చేసింది. ఇది వచ్చేసి మనకు ఇలా పావించు కుట్ల, ఇది ఫ్రంట్ పార్ట్ నెక్ పావించు కుట్ల కోసం ఇలా మార్క్ చేసేసుకోవాలి.
ఇలా మార్క్ చేసేసుకొని మనకు ఫ్రంట్ నెక్ అనేది ఇలా రౌండ్ చేసుకోవాలి. ఈ గీత వచ్చేసి మనకు కింది వచ్చేసి బ్యాక్ నెక్, పైది వచ్చేసి ఫ్రంట్ నెక్. మనం ఫస్ట్ ఫ్రంట్ నెక్ అనేది కటింగ్ చేసుకుంటామండి. ఫ్రంట్ నెక్ అనేది కటింగ్ చేసుకుంటాము, బ్యాక్ నెక్ తర్వాత కటింగ్ చేసుకుంటాము. ఎందుకంటే ఫ్రంట్ నెక్కు నెక్ పైకి ఉంటుంది, బ్యాక్ నెక్కు నెక్ కిందకు ఉంటుంది. సో దీన్ని గమనించండి, మీరు పొరపాటున బ్యాక్ నెక్ కట్ చేసుకోవద్దు. ఎప్పుడైనా సరే ఫ్రంట్ నెక్ ఫస్ట్ పైకి ఉండేది కట్ చేసుకోవాలి, తర్వాత కిందకునేది కట్ చేసుకున్నాము బ్యాక్ పార్ట్ లో. ఇప్పుడు చూడండి మనకు ఈ ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా క్రాస్ బిల్ట్ ఎంత వరకు ఉందో జాయింటింగ్, ఇక్కడ వరకు ఉంది మనం జాయింటింగ్. ఇక్కడ వరకు ఒకసారి కొలుచుకోండి. పైన కుట్ల కోసం వదిలేసుకున్నాము, అలాగే ఈ టక్స్ల కోసము కుట్ల కోసం ఇలా చేసుకొని మనం ఇక్కడ కొలుచు పెట్టుకున్నాం కదా. ఫ్రంట్ భాగం అనేది మనం ఇక్కడ షోల్డర్ ఇలా సగానికి ఫోల్డింగ్ చేసేసుకొని టక్స్ని ఇలా పట్టేసుకొని ఇలా కొలుచుకున్నాము. ఇక్కడ కొలుచుకునేసరికి ఇక్కడికి వచ్చేసింది. దీన్ని మనము ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా మనకు వచ్చేసింది. ఇది ఫ్రంట్ పార్ట్లో లోతు, ఈ ఫ్రంట్ పార్ట్లో లోతు కూడా ఇక్కడ ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో నుంచి మనము సంక లోతు అనేది తీసుకోవాలి. ఇక్కడ లోపలికి రానివ్వకూడదు, ఇక్కడ లోపలికి బయటికి రానివ్వకూడదు. సో ఈ బాక్స్ లోపలనే మనము సంక లోతు అనేది తీసుకుంటే ఎక్కడ టైట్ అనేది ఉండదండి. ఇప్పుడు చూడండి బాగా గమనించండి, మనకు నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ మాత్రమే కట్ చేసుకోవాలి, కింద వచ్చేసి మనకు బ్యాక్ నెక్ అది మర్చిపోవద్దండి. వచ్చేసి నేను ఫ్రంట్ నెక్ కట్ చేస్తున్నాను. ఇంకా మొత్తం ఒకటే కటింగ్లోనే వచ్చేసింది చూడండి మనకు. ఇక్కడ మనకు భుజాల దగ్గర ఒక టక్స్ పెట్టుకోండి, మనకు కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా అలాగే క్లారిటీ జరగకుండా ఉంటుంది మనకు ఈ టక్స్ పెట్టుకోవటం వల్ల. ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ లోతు చేయటం లేదండి, ఓన్లీ ఫస్ట్ ఇది లోతు గీత, ఇది లోతు కట్ చేసుకునేది. ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపేసి నేను బ్యాక్ నెక్ బ్యాక్ సంకనే తీస్తున్నాను ఈ విధంగా. ఈ విధంగా వచ్చేసింది చూడండి మనకి. ఇక్కడ గీత గీసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి మనం ఒక టక్స్ పెట్టుకున్నాము. మీకు చాలా ఈజీగా మీకు ప్రాసెస్ లో చెప్తున్నానండి, మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్ లో అడగండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ మనము ఫ్రంట్ లెంత్ కొలుచుకున్నాం కదా, ఈ లెంత్ ను కూడా మనం కట్ చేసుకున్నాము. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్, ఇది వచ్చేసి బ్యాక్, ఇది వచ్చేసి బ్యాక్. ఈ బ్యాక్కు మనము నెక్ అనేది పైకి ఉంది చూడండి, ఇది ఫ్రంట్ నెక్. మనం బ్యాక్ నెక్కు ఇలా కిందికి ఇలా పెట్టేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ నెక్, నేను నెక్ అనేది కట్ చేస్తున్నాను. చూడండి మనకు బ్యాక్ నెక్ అనేది వచ్చేసింది. ఇది బ్యాక్ నెక్, ఇది ఫ్రంట్ భాగం, ఇది బ్యాక్ భాగము, ఇది ఫ్రంట్ భాగం అనేది మనకు వచ్చేసింది. ఇప్పుడు ఫ్రంట్ భాగంలో మనం లోతు తీసుకున్నాము. ఇక్కడ చూడండి ఈ విధంగా మనకు ఫ్రంట్ లోతు అనేది, నేను ఆల్రెడీ మీకు ఇది ఈ బాక్స్ లో నుంచి బయట తీసుకోకూడదు అని చెప్పాను కదా, ఈ బాక్స్ లోపలనే మనం ఫ్రంట్ అనేది తీసేసుకోవాలి. ఫ్రంట్ లోతు ముందర భాగం ఎప్పుడైనా సరే లోతు బాక్స్ లోపలనే తీసుకుంటే ఎక్కడ టైట్ అనేది రాదండి, సంకుల దగ్గర కానివ్వండి అలాగే చెస్ట్ దగ్గర కానివ్వండి, అసలు టైట్ అనేది రాదు. ఇలా పర్ఫెక్ట్ గా చూడండి మనకి ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసింది, బ్యాక్ పార్ట్ వచ్చేసింది, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది. మనం ఈ రెండు దగ్గర ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకుంటే మనకు ఈజీగా స్టిచ్చింగ్ కూడా తొందరగా అయిపోతుంది, కటింగ్ కూడా తొందరగా అయిపోయింది. చూడండి చాలా ఈజీగా ఇలా కటింగ్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మిగిలిన క్లాత్ ఉంది కదా, ఈ మిగిలిన క్లాత్ లో మనము హ్యాండ్స్ అనేది కటింగ్ చేసేసుకోవాలి. చూడండి మనకి ఈ విధంగా ఫోల్డింగ్ ఉంది కదా, దీన్ని ఇలా తీసేసుకొని ఇలా రెండు మడతలు వేసుకున్నాం అంటే ఇది ఒక మడత, ఇది ఒక మడత, మొత్తం నాలుగు ఫోల్డింగ్స్ వస్తాయండి మనకు, అంటే నాలుగు లేయర్స్ వస్తాయి. ఇలా మిగిలిన క్లాత్ లో మనము కుట్ల కోసం అన్నిటి కూడా మనకు సరిపోతుంది, క్రాస్ బిల్టులకు అన్నిటికి. ఇక్కడ చూడండి హెమ్మింగ్ కోసం ఒక 1 ఇంచెస్ తీసుకున్నాను, ఇక్కడ హెమ్మింగ్ కోసము అదే 1 ఇంచ్ ఇక్కడ మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా ఎలా ఉంటాయో హ్యాండ్స్ అదే విధంగానే మార్కింగ్ చేసేస్తున్నాము. ఇక్కడ హ్యాండ్స్ ఏ విధంగా ఉన్నాయో అలాగే ఇక్కడ మార్కింగ్ 1 ఇంచ్ మేము గ్యాప్ వదిలేసుకొని ఇలా 1 ఇంచ్ మేము గ్యాప్ వదిలేసుకొని ఇట్లా చూడండి ఈ విధంగా మనము షోల్డర్ దగ్గరికి ఎలా ఎంతమైన పొడుగు ఉన్నాయో ఒకసారి చూసుకోవాలి. ఈ హ్యాండ్స్ కూడా మనకు ఎట్లా అంటే అట్లా ఉన్నట్లయితే ఒకసారి సర్దుకోండి, మనకు పర్ఫెక్ట్ కొలత అనేది కరెక్ట్ వచ్చేస్తుంది. మనము మళ్ళీ మళ్ళీ కట్ చేసుకోవాల్సిన అవసరం ఉండకుండా ఒకేసారి కట్ చేసుకొని కుట్టేసుకోవచ్చు. చూడండి మనకు హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇది వచ్చేసి మనకు
హ్యాండ్స్ పొడవు కుట్ల కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా. ఇక్కడ సంక డౌన్ కుట్ల కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇలా తీసేసుకున్నాను. దీన్నే మనము దీన్ని ఈ గీతను ఇలా ఇలా కలిసేలా ఒక గీత గీసుకుంటే మనకు హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోతాయి. చూడండి హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇక్కడ మనము 1 ఇంచ్ మెయిన్ కుట్ల కోసం వదిలేసుకున్నాం కదా, ఇక్కడ ఒక టక్స్ పెట్టుకొని కుట్టేటప్పుడు ఈజీగా త్వరగా కుట్టేసుకోవచ్చు. ఇక్కడ సగానికి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా సగానం దగ్గర మనం ఇలా మత్త పెట్టుకున్న దగ్గర ఓపెన్ చేయకుండా ఇలా టక్స్ పెట్టుకోండి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేసేసుకొని చూడండి సంకలోతని నేను ఈ విధంగా తీస్తున్నాను. ఇక్కడ చూడండి మనం టక్స్ పెట్టుకున్న దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ కుట్లకు హాఫ్ ఇంచ్ వేను వదిలేసుకొని ఇక్కడ నుంచి మనకు సంక అనేది ఇక్కడ వరకు వచ్చేసింది. ఇక్కడ వరకు ఇట్లా ఇట్లా సంకలోత అనేది తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి సంకలోత వచ్చేసి మనకి ఇంతమైన ఉంటుంది. ఎవరికైనా సరే ఇంతమైన తీసేయండి. తీస్తే మనకు సంక అనేది అంటే ఫ్రంట్ భాగంలో లూజ్ అనేది కనిపించదు. సో ఈ విధంగా మనకు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయినాయి. ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనము క్రాస్ బిల్టులు అనేవి కట్ చేసుకున్నాము. క్రాస్ బిల్టులు వచ్చేసి మనకు మామూలు అయితే నడుము లూజ్ మీద తీసుకుంటే సరిపోతుంది. చూడండి మీకు క్రాస్ బిల్ట్ కూడా నేను ఈ విధంగా కొలుచుకొని తీస్తాను. ఎప్పుడైనా సరే ఈ విధంగా బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసుకొని క్రాస్ బిల్ట్ అనేది నేను అందాజ్ కట్ చేస్తాను. చూడండి మనకు ఆల్రెడీ మనకు హ్యాండ్స్ దగ్గర కట్ చేసుకున్న దగ్గర మనకి క్లాత్ అనేది ఇలాగే ఉండిపోతుంది. మనకు క్రాస్ బిల్ట్లో ఫీజ్ అవుతాయి. చూడండి క్రాస్ బిల్ట్ షేప్ కూడా వచ్చేసినాయి. ఇవి హ్యాండ్స్ దగ్గర కట్ చేసుకున్నట్లయితే ఇలా వచ్చేసిందండి. ఇక్కడ మిగిలిన దాంట్లో మెడ పీసులు అనేవి కట్ చేసుకోవాలి. వచ్చేసి ఉచ్చుల పట్టి కజ పట్టి కోసం యూజ్ చేసుకుంటాం. కుట్టేటప్పుడు మీకు అర్థమవుతుంది నేను మెడ పీసులు ఏ విధంగా కట్ చేసుకుంటాను. ఇక్కడ క్రాస్ బిల్ట్లు రెడీ అయిపోయాయి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. హ్యాండ్స్ రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.